హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ గత శతాబ్దం రెండవ భాగంలో భారతదేశంలోని పురావస్తు శాస్త్రవేత్తలు ప్రస్తుత ద్వారక నగరానికి సమీపంలో అదే పేరుతో ఉన్న పురాతన నగరం కోసం నీటి అడుగున అన్వేషణ ప్రారంభించారు ఈ నగరం ఉనికిని ద్రోపరిచే ఆధారాల కోసం వెతికారు సముద్రం అడుగున రాతిదిమ్మలు స్తంభాలు వంటి శిథిలాలెన్నో దొరికాయి అయితే ఈ శిథిలాలు ఏ కాలానికి చెందినవనేది ఇప్పటికీ చర్చనీయాంశంగానే మిగిలిపోయింది భారతదేశంలో ద్వారకకు ప్రాముఖ్యం ఉంది మహాభారత కాలంలో ఉనికిలో ఉన్న నగరమని ఇక్కడి ప్రజల విశ్వాసమని భారత పురావస్తు శాఖ ఏడీజీ డాక్టర్ అలోక్ త్రిపాఠి అన్నారు డాక్టర్ అలోక్ త్రిపాఠి నీటి అడుగున పురాతన అవశేషాల పరిశోధనలో నిపుణుడు అరేబియా సముద్రంలో మునిగిపోయిన శిథిలాల అన్వేషణ చేస్తారు నీటి అడుగున జరిపిన అతి ముఖ్యమైన తవ్వకాలలో ద్వారక కోసం చేసిన ప్రయత్నం ఒకటి ఈ ప్రదేశం మతపరమైన చారిత్రకమైన ప్రాముఖ్యం కలిగి ఉంది పురావస్తు శాస్త్ర పరిధిలో కూడా ఇది ప్రత్యేకమైనదని ఆయన చెప్పారు ద్వారక కథ భారతదేశంలోని ముఖ్యమైన తీర్థస్థలాలలో ద్వారక ఒకటి మహాభారత కథలో ఇది శ్రీకృష్ణుడి సామ్రాజ్యంగా వెలుగొందింది కృష్ణుడి మరణం తరువాత అరేబియా మహాసముద్రంలో మునిగిపోయిందని చెబుతారు భగవాన్ శ్రీకృష్ణుడు ఈ నగరంలో 100 ఏళ్లు జీవించాడట గోమతి నది ఒడ్డున 84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న రాజ్యం ఇది ఇక్కడే గోమతి నది అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది అని ద్వారక ఆలయ పూజారి మురళీ ఠాకూర్ చెప్పారు ద్వారక ఆలయ నిర్వాహకుడు నారాయణ్ బ్రహ్మచార్య మాట్లాడుతూ భగవాన్ శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు సముద్రం ద్వారకను తనలో కలిపేసుకుంది మహాభారతం 3వ అధ్యాయంలో దీని గురించి ప్రస్తావించారు కృష్ణుడు 125 సంవత్సరాలు జీవించాక స్వర్గానికి వెళ్తాడు అప్పుడు సముద్ర దేవతలు కృష్ణుడి మందిరం తప్ప మిగతా భూభాగాన్నంతా వెనక్కి తీసుకుంటారు అని అన్నారు గత శతాబ్దం మధ్యలో పురావస్తు శాస్త్రజ్ఞులు ఈ నగరం ఉనికికి సంబంధించిన ఖచ్చితమైన సాక్ష్యాలను కనుగొనడానికి ప్రయత్నించారని డాక్టర్ అలోక్ త్రిపాఠి చెప్పారు ఆధారాలు దొరికితే చారిత్రకంగా ద్వారకా నగరం ఉనికిని ద్రోపరచవచ్చు ఈ అన్వేషణలో భాగంగా 1960లో పూణేలోని దక్కన్ కాలేజ్ సముద్ర గర్భంలో తొలిసారి తవ్వకాలు జరిపింది 1979లో భారత పురావస్తు శాఖ మరో ప్రయత్నం చేసింది ఈ తవ్వకాలలో వారికి పురాతన కాలం నాటి పాత్రలు కొన్ని లభించాయి అవి క్రీస్తు పూర్వం 2000 నాటివిగా భావిస్తున్నారని త్రిపాఠి వివరించారు సముద్రం నుంచి బయటకొచ్చిన నేలపై ద్వారకా నగరం నిర్మితమైనట్లు కృష్ణుడు మహాభారతంలో చెప్పాడు కానీ సముద్రపు నీరు మళ్లీ వెనక్కి వచ్చినప్పుడు ద్వారక మునిగిపోయిందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మాజీ అధిపతి శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ నిగమ్ అన్నారు ప్రస్తుతం ఉన్న ద్వారకాధీష్ ఆలయం సమీపంలో నీటి అడుగున తవ్వకాలు ప్రారంభించారు అక్కడ అనేక ఆలయాల శిథిలాలు లభించాయి సముద్రపు నీరు ముందుకొస్తున్న కొద్దీ ఇవన్నీ మునిగిపోయాయి ఈ పరిశోధన ఆధారంగా భారతదేశంలోని ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఆర్ రావు సముద్ర తీరం వెంబడి తవ్వకాలు జరిపితే పురాతన నగర శిథిలాలు బయటపడొచ్చని భావించారని రాజీవ్ నిగమ్ వివరించారు ఈ అన్వేషణలో అనేక కళాకృతుల అవశేషాలు బయటపడ్డాయి అందమైన రంగురంగుల వస్తువులు లభించాయి వాటిపై ఎన్నో రంగులున్నాయి 500 కన్నా ఎక్కువ కళాకృతులు రకరకాల నమూనాలు లభించాయి ఇవన్నీ 2000 సంవత్సరాల నాటి సంస్కృతికి చిహ్నంగా నిలిచాయి పలు రాతి దిమ్మలు లభించాయి కానీ ఈ రాళ్లకు బయట ఉన్న రాళ్లకు సంబంధం తెలియదు తవ్వకం జరిపిన చోట అంతర్గత నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది అని డాక్టర్ అలోక్ త్రిపాఠి వివరించారు పురావస్తు ఆధారాలు సాగర గర్భంలో పురాతన నగరం అవశేషాలు అనేక బయటపడ్డాయి రాతి దిమ్మలు స్తంభాలు నీటిపారుదల పరికరాలు మొదలైనవి అయితే ఇవి ఏ కాలానికి చెందినవనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు చర్చలు జరుగుతున్నాయి 2007లో భారీ తవ్వకాలు జరిగాయి ఆ ప్రాజెక్టుకు నేను డైరెక్టర్గా వ్యవహరించాను ద్వారకా భారతదేశానికి పశ్చిమ తీరంలో ఉంది దాని స్థానం పురాణాల్లో వర్ణించినట్లే ఉంది ద్వారకా నగరానికి సమీపంలో గోమతి నది ఉంది ఇది ఇక్కడే సముద్రంలో కలుస్తుంది అందులో దీనికి 200 చదరపు మీటర్ల పరిధిలో తవ్వాలని నిర్ణయించాం పురావస్తు శాస్త్రాన్ని అనుసరించి ఈ ప్రాంతంలో లోతైన పరిశోధన 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భారీ కళాఖండాలు బయటపడ్డాయని డాక్టర్ త్రిపాఠి వివరించారు మేము వెళ్లిన చోటల్లా రాళ్లకు నంబర్లు వేశాం ఇంకా లోతుకు వెళితే ఆ ప్రాంతమంతా ఈ ప్రదేశాలు సహజ వృక్ష సంపదతో కప్పేసి ఉన్నాయి ఆ స్థలంలో పెద్ద పెద్ద రాళ్లు కనిపించాయి నిస్సందేహంగా ఇక్కడ ఒక పెద్ద ఓడరే ఉండేదన్న దానికి రుజువులని ఆయన అన్నారు సముద్ర ఉపరితలంలో ఎలాంటి హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయో తెలుసుకోవడానికి పాత రికార్డులను కంప్యూటర్ ద్వారా ప్రొజెక్ట్ చేశాం 15,000 సంవత్సరాల కిందట సముద్రపు ఉపరితలం 100 మీటర్ల దిగున ఉండేది మెల్లమెల్లగా ఉపరితలం పెరుగుతూ వచ్చింది 7,000 సంవత్సరాల క్రితం సముద్రం ఉపరితలం ప్రస్తుత ఉపరితలం కంటే ఎత్తుగా ఉంది 3,500 సంవత్సరాలకు ముందు ద్వారకా నగరం అక్కడ ఉండేది దీని తరువాత సముద్రం మళ్లీ పైకొచ్చి నగరం మునిగిపోయిందని డాక్టర్ రాజీవ్ నిగమ్ అన్నారు Subscribe చేయండి subscribe to please do subscribe to please like share and subscribe to top telugu tv top telugu tv top telugu tv top telugu tv top telugu tv